దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా అండి? ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మనము దేవుని వాగ్దానం చూడబోతున్నాం. కీర్తనలు 27 కీర్తనలు 14 వచనం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చక్కటి వాగ్దానం కదండి. ధైర్యం తెచ్చుకో. ఈ మాట నీ పక్కన వాళ్ళు చెప్పలేరు, నీకున్న బంధువులు చెప్పలేరు, లేదంటే మనకున్న అమ్మ నాన్న చెప్పలేరు. ఎవరైనా చూడండి, ధైర్యంగా ఉండు అంటారు. మనం భయపడుతున్నప్పుడు ఇంకా మనల్ని భయపడిస్తారు, ఇంకా మనల్ని టెన్షన్ పడతారండి. కానీ ఏసయ్య మాత్రం మన ప్రభువు ఏమంటున్నాడంటే, ధైర్యం తెచ్చుకో. నీ హృదయమును మొదటగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయాన్ని. చాలామంది హృదయాన్ని ధైర్యం తెచ్చుకోలేక, హృదయంలో ధైర్యం లేక బాధ, వ్యసనం, లేదా కలతలు, కలవరం, భయం, టెన్షన్, ఇవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము ఏదైనా ఒక పని చేయాలన్నా, లేదంటే ఒక కార్యక్రమంలో మనం నిలబడాలన్నా, దేవుడు మన జీవితంలో మేలు చేయాలన్నా, మనం కోల్పోవాల్సింది వాళ్ళగా ఉండకూడదు. కానీ దేవుని విషయంలో దేవునికి ఇష్టమైన మాట ఏంటంటే, ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఏసీనితో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకున్నాడు. కాబట్టి ఒకవేళ నీ హృదయం మీద గాయం ఉందా, లేదా నీ హృదయంలో బాధ ఉందా, నీ హృదయంలో వ్యసనం ఉందా, ఎందుకు నాకు ఇలా జరిగింది, అసలు నాకు ఇలా జరుగుతుందని నేను కొంచెం కూడా అనుకోలేదని బాధపడుతున్నావా, ఏం బాధపడద్దు. ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఇదే కాలం ముందు. ఏసయ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే మిమ్మల్ని విడిపెట్టి కొన్న దేవుడు ఆయన. మీరు ఆయన సొత్తు కాబట్టి మీరు దేని గురించి వరి అవనవసరం లేదు. దేవుడు మీ హృదయాన్ని నిబ్బరపరిచే దేవుడు, మీ హృదయాన్ని ధైర్యపరిచే దేవుడు. ఒకవేళ చేదు ఎదురైందా, ఏదో మనం ఒకప్పుడు ఎక్కువ సంపాదించే వాళ్ళమే, ఇప్పుడు ఎందుకు మన చేతిలో ఏం లేదని బాధపడుతున్నావా, లేదా అప్పులు ఎక్కువైపోయిందని టెన్షన్ పడుతూ రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుందా? చూడండి, ఎలాంటి సమస్యలను ఒకవేళ ఏమైనా బిడ్డగా ఉండి చదువు సరిగ్గా రాలేదని, లేదా ఉద్యోగం లేదని నిరాశతో ఉన్నావా, ఏం బాధపడద్దండి. దేవుడు మన ఏసయ్య గొప్పవాడండి. మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనం హృదయాన్ని ఫస్ట్ ధైర్యం ధైర్యపరచుకోవాలి. అప్పుడే మన హృదయం ధైర్యంగా ఉంటే మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క ప్రతి అవయవాలు కూడా ధైర్యంతో నింపబడుతుందండి. కాబట్టి ఉదయకాలం ముందు నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొని దేవుని వైపు చూడు. ఆయనకి రోజు ప్రార్థన చేయి, ఆయనలో గడుపు. ఏ కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఉపవాసం ఉండి ఒక్కరోజు వారానికి ఒకసారైనా ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడు. అప్పుడు మన సమస్యలు, మన పరిష్కారం అన్నీ కూడా దేవుడు తొలగిస్తాడండి. ఆయనకి ఏమైనా సాధ్యమే. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం రావాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఏ బిడ్డలైతే నైనా బాధపడుతూ, భయపడుతూ, వ్యసన పడుతూ, ఇంకేమైపోతుందేమోనని టెన్షన్ పడుతున్నారు, వాళ్ళ హృదయాన్ని ధైర్యంతో నింపండి, నిబ్బరంతో నింపండి అయ్యా. ఎవరైతే నా ప్రభా కలవరం, వ్యసనం, బాధ, తండ్రి చాలా సమస్యలు ఇరుకుని పోయినారో వాళ్ళని విడిపించినైనా తండ్రి. ఎవరైతేనైనా అనారోగ్యంతోన్నారో ప్రభా, ఎక్కడ బాగలేదు అక్కడ స్వస్థపరిచినైనా అయ్యా. వాళ్ళ చేతులు ఉంచుకుంటుండగా వేసే నీ రక్తం వాళ్ళ మీద కుమ్మరించినైనా, నీ హస్తంతో ముట్టండి ప్రభా. ఇలాంటి కిడ్నీ సమస్యలు, షుగర్, బీపీ, క్యాన్సర్, ఎయిడ్స్ అయినా అనేకమైన వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగు చేయనైనా అయ్యా. మరణ పడకతో పోరాడుతూనైనా ఐసీయూ వార్డులో ఎవరైతే ఉన్నారో, లేదా ఈ యొక్క మెసేజ్ ఎవరైతే వింటున్నారో వాళ్ళ హృదయాల్లో తండ్రి నీ యొక్క జీవ నదులను ప్రవహింపచేయనైనా, లేవనెత్త తండ్రి, సాక్షిగా నిలబెట్టండి ప్రభా. అయినా ఇంకా నా ప్రభా బిడ్డలు ఏమైనా బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వడం, వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు మంచి పొజిషన్లో పెట్టండి ప్రభా. ఆర్థిక సమస్యలు బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయండి, అప్పుల సమస్యల నుంచి విడిపించండి అయినా తండ్రి. ఆ కుటుంబం అయితే వాగ్దానం వింటున్నారో వాళ్ళ కుటుంబంలో చేదు, బాధ, వ్యసనాన్ని తీసివేసినైనా అయా నూరంతుల ఫలితాన్ని వాళ్ళకి దయచేయండి ప్రభా. సమాధానం లేని ఇంట్లో సమాధానం ఇవ్వండి ప్రభా, సంతోషం ఇవ్వమని. ఇదిగో ప్రభా వాగ్దానం ఉంటున్న ప్రతి బిడ్డల్ని దీవించండి అయా. కోర్టు కేసుల విషయంలో నుంచి విడిపించండి, అనేక తండ్రి ప్రాబ్లమ్స్ నుంచి విడిపించినైనా తండ్రి. బర్త్డే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు దీవించమని ఏసయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలాడు.